గుడ్ మార్నింగ్ సార్. లేవయ్యా, ఎంతసేపు బాబు కబుర్లు చూడండి. ఈ పనులన్నీ నేను కొడుకుని చేయమనొచ్చు కదా, ఆయన ఎక్కడా? పాపమండి, రాత్రి అంతా ఫ్రెండ్స్ ఇంట్లో చదువుకున్నట్ట, అలసిపోయి పడుకున్నాడు, లేవలేదు. నీ కొడుకు చదువుకుని వచ్చాడు, రాత్రి సినిమా హాల్ దగ్గర చూశా, తడ్డు జనం ఎక్కువగా ఉన్నారో టికెట్ ఇప్పించమన్నాడు, వీపు పగులుతుందని ఇంటికి పంపించా. వచ్చాడా? వచ్చాడండి, రాత్రి 2 గంటలు అయింటుంది. 2 అయిందా? అంటే వాడు బ్లాక్ లో టికెట్ కొని సినిమా చూసి వచ్చాడనమాట. ఎక్కడ సన్నాసి, కింద పడేసి పైన భరతనాట్యం. ప్రభు, మహాప్రభు, రాశేఖర రా, శారద మనోవంచ సిద్ధిరస్తు. అవును స్వామి, ఈ అవతారం పేరేంటి? ఇది కుండలిని యోగం, గాలే ఆసనం. అమాయకుడు అనుకున్న నీ కొడుకు కుండలిని యోగంలో షట్ చక్రాలలో సహస్రార చక్రాన్ని సాధించాడు. స్వామి ఎప్పుడు విశ్రమిస్తారు? విశ్రమించం, నిష్క్రమిస్తాం. ఏం స్వామి, వీరు 20 సంవత్సరాలుగా హెడ్గానే ఉన్నారు, తమరు అనుగ్రహించకూడదా? అది విధివ్రాత, బిడ్డల్ని ఏడిపించే తండ్రులకి ప్రమోషనే రాదని డగురువేదం ఘోషిస్తోంది. అంతేమి ఏడిపించాం బాబు తమరిని? ఒక స్పోర్ట్స్ షూ అడిగేనే కొని ఇచ్చితివా నువ్వు? కొని పెట్టాను కానీ ఫలితం లేదే. కారణం? గాలిలో విహరించే తమ కాళ్ళకి షూ ఎందుకు? నువ్వు ప్రేమతో ఏమిచ్చినా స్వీకరిస్తాను. ఇవ్వు ఇవ్వు. వదులు వదులు, శేఖర నా కోపానికి గురి కావద్దు. శారదమ్మ చెప్పమ్మా. ఎన్ని తెలివితేటలు బుర్రలో ఉన్నాయే, వాటిని చదువులో చూపించవచ్చు కదా. చదువులో నేనేం చదవడం లేదా ఏంటి? ఏదో రోజు నైట్ షోకి వెళ్ళాను. పడుగా పొద్దున్నే రాగానే నరసింహతో ఎత్తాను నాకు తెలుసు, అందుకే నీకన్నా ముందు నేనే అవతారం ఎత్తేసా. అది కాదురా, అస్సలు నేను సినిమాకు పోద్దు నేను అంటున్నానా? నిద్ర చెడగొట్టుకుని సెకండ్ షోకి ఎందుకు వెళ్ళావు అంటున్నా. ఈవినింగ్ షో పోయి ఉండొచ్చు కదా. ఈవినింగ్ షో దొరకలేదు డాడీ, అది జురాసిక్ పార్క్ స్పీల్బర్గ్ పిక్చర్, ఫస్ట్ డే చూడాలని నాకు ఆత్రం పుట్టింది, అందుకే కింద మీద పడి చూసి వచ్చేసా. ఒరే అసలు ఏముందిరా పిక్చర్ లో, ఎందుకంత ఆత్రపడి చూడడం? ప్రభు నేను ఎన్నిసార్లు నీతో అన్నాను, ఆత్రమో ఆవేశమో కోపమో సంతోషమో ఏదైనా సరే ఒక్క 5 నిమిషాలు ఆగు, ఆ 5 నిమిషాల్లో మనసు కుదురు పడుతుంది, ఆ తర్వాత తీసుకునే ఎటువంటి నిర్ణయమైనా కానీ కరెక్ట్ గా ఉంటుంది. 5 నిమిషాలు ఓర్పు ఉందా అనుకున్నా, కానీ 2 నిమిషాలు బెలుగొట్టేశాడే, అందుకే సినిమా చూసొచ్చా. నిన్న ఆ కిటికీ దగ్గర సిగ్నల్ ఇచ్చావు, ఇవాళ ఈ కిటికీ దగ్గర ఇస్తున్నావా? అదంతా బిప్లక్ బాసు, ఇది బిప్ప. ఏంటది బిప్లక్ బిప్పానా? ఏంట్రా అది? అరే నువ్వు ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ వేరా, డింగ్రీ భాష తెలియదా నీకు? అరే ఆడవాళ్ళు 3 రకాలు రా, జిల్ జంగ్ జక్. ఏంటది జిల్ జంగ్ జక్క? ఇప్పుడు శ్రీదేవిల తళుక్కు మందరుకో జిల్, సుమారుగా కాస్త కళగా ఉన్న పిల్లనుకో జంగ్, ఏమీ లేదనుకో జక్. ఆడవాళ్ళ షేపుల్ని బట్టి 3 విధాలుగా విభజించవచ్చు. 1 బిప్ప, 2 బిఫా, 3 బిబ్లాక్. ఇందులో లాస్ట్ క్వాలిటీ ఉంటుంది, అది పచక్. అరే 2 టౌన్ స్టేషన్ ఎస్ఐ ఎబినేజర్ కూతురు ఎలీసా ఉందే, ఆ పిల్లని చూస్తుంటే నాకు ఒకటే టెన్షన్ 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 బాబోయ్. ఇది నా రూమ్ అయి ఉంటేనా, తింటం చేతగారాడికి ఫుడ్ ఎందుకురా? అరే ప్రభు మిగతా ఆటలన్నీ కలిసి ఆడతావు కదా, సైట్ కొట్టే ఆటలు మాత్రం కలవెందుకురా? నాకెందుకు ఆ ఫీలింగ్ రాదురా, ఒక అమ్మాయిని చూస్తే హృదయం లోపల ఆటోమేటిక్ గా ఉప్పొంగలరా, అలాంటి అమ్మాయి కోసం ఎన్ని కష్టాలైనా పడచ్చు. అదేమిటో ఇంతవరకు ఎవరిని చూసినా నాకు అలా అనిపించలా, కానీ ఆ ఆలోచన వచ్చినప్పుడు, అలాంటి అనుభూతి కలిగినప్పుడు కేనేరగా గజ్జల పట్టాలు వేసుకున్న కాళ్ళు లోలకలున్న చెవులు అందమైన కళ్ళు పెదవులు తనెవరు ఏమిటో ఎక్కడుందో చూస్తాను చూడలేను ఏమీ తెలియదు ఇప్పటికీ. బాసు
ఇది కూడా బిప్పనేరా? సారీ ఫర్ ది బ్రేక్. అవును, ఇప్పటికి టూత్ పౌడర్. మరి బ్రష్? ఇదే బ్రష్. ప్రభు, ఈ బ్రష్ నేను యూజ్ చేసిందే లేదురా. నువ్వే తోవా. తలాడించుకో. సారీ. స్నానం చేసి త్వరగారా, నాట్యంజలికి టైం అవుతుంది. నాకు సిగ్గేస్తుంది ప్రభు. ఇక్కడ ఎవరు లేరులే, నేను కూడా ఇట్టి కూర్చున్నాను. ఇంకెందుకు సిగ్గు? ఒక పిట్ట నన్నే ఊరి మురిమి చూస్తోంది తెలుసా ప్రభు? ఆ పిట్ట కళ్ళు లేవు, స్నానం చేస్తారుగా పైకి రా. ఎగతం చేస్తున్నా చూసావా? బాత్రూమ్ లో స్నానం చేయటం అలవాటు కదా, ఇంత ఓపెన్ గా చేయాలంటే సిక్కేస్తోంది. అంతే కదా, నువ్వు నీళ్ళల్లో మునిగి 100 లెక్క పెట్టి పైకి లేచూడు. ప్రభు, ఈ సంవత్సరం కాలేజ్ డే ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా కాకర్ల గారిని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాం. మన కాలేజ్ తరఫున యాజ్ ఏ చైర్మన్ నువ్వు ఫిజిక్స్ హెచ్ఓడి కలిసి రేపు ఉదయాన్నే వెళ్ళి మీట్ అవ్వండి. ఓకే సార్. చలో. సార్, సార్, ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పు. ఇక్కడ జరిగిన విషయం దయచేసి మన కాలేజీ అమ్మాయిలకి చెప్పకండి సార్. నా ఇమేజ్ స్పాయిల్ అవుతుంది. ట్రై చేస్తాను. నాకు ఇలా జరగాల్సిందేరా? కుష్పూర్ పిలవండి, కుష్పూర్ పిలవండి అని బతిమలా చెప్తే నా మాట ఒక్కడే విన్నారా? కడుపు మండించుకయ్యా, రోజా పేరు చెప్పినందుకే ప్రిన్సిపల్ నన్ను కొట్టడానికి వచ్చాడు. శోభం. ఎన్ని సినిమాలు చూసుంటావు? ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తేనే వాళ్ళు కర్రలు కత్తులతో వచ్చి కథ పూర్తి చేస్తారు. నువ్వు ప్రేమించింది కోటేశ్వరుడు కూతురురా. నీ దగ్గర కర్రలు కత్తులు రావురా, ఏకే ఫార్టీ సెవెన్ వస్తాయి. కోటేశ్వరుడు కూతురు అయితే, గుమస్తా కూతురు అయితే, లవంటి ఇలాంటి వస్తారా? దీనికి భయపడితే ఎలాగా? లవ్ చేయాలంటే ఏం కావాలరా? దిల్. మళ్ళాంటి కుర్రాళ్ళందరికి కావాల్సింది దిల్ 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 రా. బాసు, ఆశ కూడా ఒక అంత ఉండాలరా. ఆ అమ్మాయిని చూడు, కొత్తగా కొన్న ప్రోడక్ట్ లో మెరుస్తుంది. వీణి చూడు, ఒంట్లో ఒక రూపాయి మాంసం కూడా లేదు, సప్పరించి పారేసిన చూయంగంలా ఉన్నాడు. లవ్ చేయడానికి ఒక పర్సనాలిటీ ఉండాలి. పర్సనాలిటీ ఏంట్రా పర్సనాలిటీ? లవ్ చేయడానికి పర్సనాలిటీ కాదురా ముఖ్యం, మనసు రా మనసు. ఇంత గ్లామరు పర్సనాలిటీ ఉండి కూడా నేను ఎంత బాధపడుతున్నాను తెలుసా? రే, బాలకృష్ణ మొహంలా చిరంజీవి మొహంలా ఉంటేనే ఆడపిల్లలు ప్రేమలో పడతారా? లొట్టు పిట్టల్లా సోడా బుట్టి కళ్ళద్దాలేసుకొని చొంగ గార్చుకునే జక్కు కుర్రోళ్ళందరూ జిల్లమ్మాయిలు అంటేసుకుని తిరగటల్లా, దానికి కారణం ఏంటి? వాళ్ళ దగ్గర సరుకుంది. అరే ప్రభు, సరుకుంటే చాలు రా, ఎటువంటి పిల్లైనా పడుతుంది. బాసు,
ఇది సప్పిడి కాక లేనిపోయిన చెప్పి చెట్టెక్కిస్తున్నాడు గిన్నమ్మ. అటు చూసావా, కెరటాలు ఆ మట్టి కొట్టిన ఎలా కూల్చేసాయో, దాని అర్థమేంటి? అలాగే నీ ప్రేమ కూడా చివరికి కూలిపోతుందని. నువ్వు ఆ పిల్లని చూస్తున్నావు, నేను ఈ పిల్లని చూస్తున్నా. అరగంట నుంచి ఒకే పీతం తరుగుతున్నాడు. వాడి దృష్టి అంతా దాని మీదేరా. వాడికి అది ఖచ్చితంగా దొరికి తీరుతుంది. పట్టుకోకుండా వెళ్ళడం అలా పెట్టు. జాలీగా మాట్లాడతాడు నా ఫ్రెండ్ గొంద్రిక. ఐఎమ్ వసంత్. మేము నిన్నే జాయిన్ అయ్యాం నాట్యాలయంలో. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డాన్స్. కానీ మేము అనుకోనేలేదు మిమ్మల్ని ఇక్కడ కలుసుకుంటామని. వీఆర్ వెరీ లక్కీ. మేము అప్రెంటిస్ కదా, మాకేమైనా అలుపులు అనుమానాలు వస్తే డైరెక్ట్ గా మిమ్మల్ని అడిగే క్లియర్ చేసుకుంటాం. ఫ్రెండ్స్ అయ్యాం కదా. యూసి, ఇక్కడ టీచర్స్ చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే వాళ్ళు అడగండి, క్లియర్ చేస్తారు. డ్రైవర్ మనది. ఓ, మీ కారా? మారుతి 1000 జీ వేసుంది. గవర్నమెంట్ 9999 విఐపి నంబర్. 100లో ఎన్ని 9 ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఎందుకు సరదాకి? ఇది ఒక సైకలాజికల్ సైన్స్, చెప్పండి. 9, 19, 20, 39, 39, 50, 59, 59, 60, 69, 70, 79, 80, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, పదకొండు 9 తప్పు. వాట్? 11 దగ్గర ఉన్నాయి. 9, 19, 20, 39, 35, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 91, 92, 99, 100, 101, 102, 103, 100, 101, 102, 103, మొత్తం 29 ఉన్నాయి. మా దగ్గర ఇలాంటి జోకులు చాలా ఉన్నాయి. సర్దార్జీ జోకులు, పొడుపు కథలు, బాలమిత్ర కథలు, చందమామ కథలు, అన్ని తెలుసు. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, బాగా పట్టుకుంటూ ఉంది. మర్చిపోకండి. తొంభై ఒకటి, 92, 93, 94, 95. సినిమాకు మాటలు అవసరం లేదు. ఎక్కడ? ఏంటి పేపర్ మీద ఉందే అది? వచ్చాను. పేపర్ తీసా? దిదిలించా? నవ్వా? అసలు నీకు కొంచెం కూడా బాధ్యత లేదన్నా. ఏదో పని చేయదా, చేతులు ఊరుకో. నీకెవరు నైట్ డ్యూటీ వేసింది? స్టేషన్కి వెళ్ళి కొనుక్కు పట్ట పడచ్చుగా. పెద్ద వచ్చేసాడు. నువ్వు పేపర్ చదవకపోతే ఇక్కడ ఎవరు ఏడ్చారు? ఊరికి అరవుతున్నా, వెతుకు. ఇదోటి నేను అరుస్ కదే. ఏంటి అట్లా చిన్న హుక్ కోసం ఎంత ఆర్భాటం చేస్తున్నా? అదొక ఇంపార్టెంట్ హుక్ నాన్న, ఒకళ్ళ జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను. ఓ, ఆ అమ్మాయి హుక్క తీశాను.
పిదిలించాను. పని కార్పొరేషన్ ఆ పాప పండాపో. చెత్తలారీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ హుక్స్ తీసుకొచ్చాను. ఇందులో నీ ఇంపార్టెంట్ హుక్ ఏదో నువ్వే వెతికి తీసుకో. నో నో నెక్స్ట్ ఇదే జూ జూ ఎలా కనిపెట్టారా? ఆ రోజు అమ్మాయి వేసుకుంది ఆరెంజ్ జాకెట్ గా. అరే ప్రభు అమలాపురం వచ్చేసారా? రుచి గురించి ఎవరిని అడిగినా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో ఏం తెలియట్లేదురా. అరే ఐటమ్స్ పెట్టింది పేరు పెద్దాపురం, పక్కనే ఉంది. ఈ రాత్రికెళ్ళి జిల్లుగా సర్వీస్ చేసుకొచ్చావంటే పొద్దునెళ్ళి ఫ్రెష్ ఎత్తుకోవచ్చు. ఏమంటారా? రే వసంత్ ఏంట్రా చూడు, శృతి చేయరా. ఇదో బాబు లాంటి అపోయా అపో అపోయా బాబు. రే ప్రభు జాత చూసి పట్టుకోయా బాబు. అమ్మా ఏమా ఈ చీర వరది? సరేలే చీర అంటే రేవు ఉంటుంది. అమ్మని ఈ చీర ఎవరిదంట? పొరుగురా చచ్చండి రై. ఇదేంట్రా చీర అంటే పొరుగురా అంటది? ఇదేదో చెవిటి మేడంలా ఉంది. నువ్వు అడగరా అమ్మా. ఈ ఊళ్ళో ఫోన్ ఎవరింట్లో ఉంది? ఫోన్ ఫోన్ మీకు ఏంట్రా ఫోన్ అడితే భోజనం పెట్టింది? ఇదో నేను తింటుంటాను కానీ నువ్వు మాట్లాడరా. అమ్మయ్యా అదృష్టం అంటే ఇది. ఏంట్రా శృతి గురించి అడగరంటే ఇక్కడ తింటూ కూర్చున్నావా? చూడబ్బాయ్ ఇది అమలాపురం, ఇక్కడ మనకు ఎవ్వరూ తెలియదు. ఎలాగూ చీర ఉతికి ఆరేసింది కనుక ఆ చీర శృతింటికి తీసుకెళ్ళటం ఖాయం. అప్పటి వరకు మనం ఇక్కడ ఎండలో ఉండి తీరాల్సిందే. ఇదిగో గెలక. మన సీతమ్మ రాముడా బాబు? నువ్వు రాముడివే కదూ ప్రభు. ప్రభు కదా నువ్వు, శృతిని ఎదుక్కుంటూ వచ్చావు కదా. బాబు చాలా సంతోషం, శృతికి నేను తాతని, ఈవిడ మా అమ్మ. అరే ప్రభు వీళ్ళ కాకర్ల అమ్మా నాన్న. చూస్తుంటే మెంటల్ ఫ్యామిలీలో ఉన్నారు, నాకేదో డౌట్. అబ్బాయి నువ్వేం మాట్లాడుతున్నావో మాకు అర్థమైంది. ప్రభు శృతికి నువ్వు అంటే ఎంతో ఇష్టం, అది నిన్ను చూడాలని కలవరిస్తూ ఉంది. దాన్ని నవ్వించడానికేనయ్యా ఈ తోక. శభాష్ తాత బామ్మ శృతి పక్కనే అన్నమాట. అయితే మన పని పూర్తి అయిపోయినట్లే. ఓ బామ్మ బండి తెచ్చారా ఇంటికెళ్దాం. అదంతా సులభం కాదమ్మా, 100 మంది కాపలా ఉన్నారు. మీరెవరో తెలిస్తే ఎత్తి గోదర్లు పారేస్తారు. ఇది కాకర్ల ఆర్డర్, గోంగూర ఆర్డర్. వీళ్ళు మన ఇంటికి రావాలి, ఇది నా ఆర్డర్. బా నువ్వు ఉండవే, వీళ్ళు ఎలా ఇంటికి తీసుకెళ్తావా నేను ఆలోచిస్తా ఉంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావు. చెప్పండి రామా రామా. రామారావు ఎత్తి రామారావు. రామారావు ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు రా. అవునా సినిమాలో శృతూరు నుంచి వచ్చిందిగా, ఇక మన ఇంట్లో సినిమాలే. కుడికారు ముందు పెట్టి లోపలికి రా. ఏం కంగారు పడద్దు, అర్ధరాత్రి ఆరుది, సత్రంలో రాత్రి, కాలేజీలో రేపు, అన్ని తెచ్చా.
కానీ ఒక కండిషన్, నన్ను పెద్దాపురం తీసుకెళ్తావా? కంగారు పడకండి సార్, నేను పంపిస్తాను. ప్రభు, రాత్రి పెద్దాపురం పోతాను రా. రే పంచిపుల్చు, అయ్యారా నువ్వు దగ్గరుండి పెట్టి వెనకాల పెట్టించు. రే కొండరాజు, వీళ్ళకి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనండి, మీరు లోపలికి పదండి. పెట్లని ఎత్తుకున్నా వెనకాల.